తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. మోహన్, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో వేరుస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఇవాళ రాత్రి నూతనంగా తయారు చేసినటువంటి సర్వ భూపాల వాహనంపై మాడవీధుల్లో వేరుస్తూ భక్తులకు స్వామివారు దర్శనమును నరికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవను నిర్వహించడానికి టిటిడి సన్నమతమవుతోంది. రేపటి రోజున అంటే రాత్రి 7:30 గంటలకు స్వామివారి గరుడ వాహన సేవ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో గరుడ వాహన సేవ సందర్భంగా టిటిడి తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు వివరించడానికి మనతో పాటు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టానికి చేరుకుంటున్నారు, రేపు గరుడ వాహన సేవ, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. ఈ 9 రోజులు కూడా శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ ఎప్పటికీ గత 3 రోజుల నుంచి కూడా వేలాది మంది భక్తులు తిరుమలకి రావడము, మూలపర్ల దర్శనము, అదేవిధంగా వాహన సేవ తిరిగించడం, అవన్నీ చాలా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రేపు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రాబోతున్నారు. గ్యాలరీలోనే 1,80,000 మంది కూర్చుని ఉంటారు కాబట్టి అందరూ భక్తులకు సరిపడేటట్లు ఏర్పాట్లన్నీ దాదాపు 3 లక్షల మందికి మనం అన్నప్రసాదము, మంచినీళ్లు, మజ్జిగ అదేవిధంగా చిన్నపిల్లల పాలు ఇవన్నీ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. అవసరం వంటి అడిషనల్ మరుగుదొడ్ల నిర్మాణం, దానికి కావాల్సినటువంటి శానిటేషన్ స్టాఫ్, అదేవిధంగా గ్యాలరీలో వేచినటువంటి భక్తుల కోసం 19 మంచి క్వాలిటీ డిస్ప్లే స్క్రీన్స్, బయట తిరుమలటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో 11 డిస్ప్లే స్క్రీన్స్, అంటే మొత్తం కలిపి 30 డిస్ప్లే స్క్రీన్స్ ద్వారా కూడా శ్రీవారి వాహన సేవ ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. ఎవరైతే భక్తులు తిరుమలకి రాలేకపోతారో వాళ్ళందరి కోసం కూడా ఎస్యూబిసి మాధ్యమంలో మిగతా దాన్ని కూడా ఫీడ్ ఇచ్చి లైవ్ టెలికాస్ట్ కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఎక్కువ మంది భక్తులు వస్తారు, సమాన భక్తులకి ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు ఎప్పటికీ తీసుకున్నాం. రేపు దివ్య దర్శనం జారీ చేయడం జరగదు. స్వామివారి ఆర్జిత సేవ రాజపరిచయం, విఐపి టోకన్ చాలా పరిమిత సంఖ్యలో ప్రోటోకాల్కి మాత్రమే పర్మిట్ చేశాం. అడ్వాన్స్ బుకింగ్ శ్రీల దర్శన టోకన్ కూడా చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా సామాన్య భక్తులకి మూలవారిలో దర్శనం చేయడానికి కూడా ఇబ్బంది ఎటువంటిది ఉండదని భావిస్తున్నాను. పైన వస్తున్నటువంటి భక్తులకి రోజువారీగా దాదాపు 4,000 రూమ్స్ అందుబాటులో తీసుకువచ్చాం. దానికోసం కూడా అడ్వాన్స్ బుకింగ్ కోటా కూడా 2,000 నుంచి 1,000కి తగ్గించాం. పైన 7,000 వెహికల్స్ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ద్విచక్ర వాహనాలు నిషేధించబడతాయి కాబట్టి కింద కూడా తిరుపతిలో కూడా పార్కింగ్ ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాం. ఎక్కడికెక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి అదనపు భద్రతా సిబ్బందిని కూడా డ్యూటీల మీద తీసుకువచ్చి పక్కన మంది సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాం. అంటే మొత్తం కలిపి ఎక్కడ కూడా భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా స్వామివారి వాహన సేవ తిలకించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి, అందరూ కూడా బ్రహ్మాండంగా స్వామివారి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటారని భావిస్తున్నారు. పెరటాసి మాసం దసరా సెలవులు, దీంతో భక్తులు ఇవాళ నుంచి కూడా తాకిడి పెరుగుతుంది. రేపటి రోజు కంటే భక్తులకు సంబంధించి ఏ విధంగా